పన్నెండేళ్ల తర్వాత వచ్చిన అద్భుతమైన అవకాశం ఇది అవునండి ఈ ఏప్రిల్ ఇరవై రెండున అదృష్టంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇప్పటికే రాహువు మరియు బుధుడు మేషరాశిలో కూర్చుని ఉన్నారు ఇక రేపు అంటే ఏప్రిల్ పద్నాలుగున సూర్య భగవానుడు మేషరాశిలో సంచరించబోతున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి నాలుగు ప్రధాన గ్రహాలైన రాహు బుధుడు సూర్యుడు బృహస్పతి మేషరాశిలో కలిసి ఉండడం వల్ల చతుర్గాహి యోగం ఏర్పడుతుంది ఈ యోగం వలన ద్వాదశ రాసుల్లో ఉన్న ఐదు రాసుల వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి మరి అలాంటి అదృష్టం మీ రాశికి కలుగుతుందా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది చతుర్గాహి యోగం వలన లాభపడే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి చతుర్గాహి యోగం ఇదే రాశిలోనే ఏర్పడబోతోంది కాబట్టి ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి మీరు ప్రస్తుతం ఉన్న కెరియర్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సమయానికి డబ్బు అందుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారాలలో చక్కటి పురోగతి సాధిస్తారు మీరు ఎలాంటి రిస్కును చేసైనా సరే ఈ నెలలో మీరు అనుకున్న విజయం సాధిస్తారు జీవితంలో చాలా మార్పులు వస్తాయి కొత్త అవకాశాలను పొందుతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది స్నేహితులు భాగస్వాములు బంధువులతో ఆనందంగా గడుపుతారు మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాలు వస్తాయి అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు లేదంటే మీరు నష్టపోవాల్సి ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కొనసాగించేందుకు ప్రయత్నించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా బడ్జెట్పై ఫోకస్ పెట్టాలి మీ ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు మీ ప్రేమైన వారితో కొన్ని అపార్థాలు తగాదాలు ఉండవచ్చు ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి మాట్లాడే సమయంలో చాలా కఠినంగా లేదా దూకుడుగా ఉండకండి ఇలా చేయడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి ప్రేమపూర్వకంగా మాట్లాడితే మీ సంబంధాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలో విజయం సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మీరు చాలా ఉత్సాహంగా సవాళ్లను ఎదుర్కొంటారు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తిని కలిగి ఉంటారు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వంటి రంగాల వైపు మొగ్గు చూపుతారు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు అంకిత భావం సహనంతో కృషి చేయాలి ఈ సమయంలో మీ కెరీర్కు సంబంధించి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి దీనివల్ల మీకు ప్రతికూల ఫలితాలు రావచ్చు మీ లక్ష్యాలను చేరుకునేందుకు సహనం ఏకాగ్రతతో కృషి చేయాలి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి మీ శారీరక మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం టైం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది ఏదైతే సమస్య ఎక్కువైతే వైద్యుల సలహా తీసుకోవాలి ధ్యానం యోగా వంటివి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చతుర్గాహి యోగం వలన లాభపడే రాసుల్లో మరొక రాశి మిథున రాశి చతుర్గాహి యోగం వలన మిథున రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ ఆదాయం రెట్టింపు అవుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారాలలో ఉన్నవారికి వారు పెట్టిన పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు మీరు ఈ సమయంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తే మీకు తిరుగుండదు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలలో కాస్త జాగ్రత్త వహించండి మీ బంధాలు మెరుగుపడతాయి మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యుడు చేరవచ్చు మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు పొందుతారు మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకునేందుకు కొత్త కోర్సులు వర్క్షాపులు శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు ప్రత్యేకించి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు ఈ కాలంలో మీరు విదేశాల్లో చదువుకునే అవకాశాలను పొందవచ్చు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలను పొందుతారు ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు ఈ కాలంలో మీ కెరీర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈ ఏడాదిలో కొన్ని సందర్భాల్లో మీరు జలుబు ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక చతుర్గాహి యోగం వలన లాభం పొందే మరొక రాశి కర్కాటక రాశి అవునండి కర్కాటక రాశి వారికి చతుర్గాహి యోగం కలగనుంది చతుర్గాహి యోగం వలన కర్కాటక రాశి వారు చేపట్టే పనుల్లో విజయం పొందుతారు కర్కాటక రాశిలోని ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరమైన విషయాల్లో స్థిరత్వాన్ని సాధిస్తారు మీ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహిస్తారు భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు ఈ కాలంలో అదనపు ఆదాయానికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు ఉద్యోగస్తులు బోనస్ పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు అదనపు ఆదాయం కోసం కొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టవచ్చు దీర్ఘకాలిక ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయండి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఏదైనా సమస్యలుంటే వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి విద్యార్థులు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతిని పొందవచ్చు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు మరోవైపు కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు మీరు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారు మీ లక్ష్యాలను సాధించేందుకు ఇవి సహాయపడతాయి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడిని అధిగమించడం చేయాలి చతుర్గాహి యోగం వలన లాభపడే రాసుల్లో మరొక రాశి సింహరాశి సింహరాశి వారికి చతుర్గాహి యోగం విజయాన్ని తెచ్చిపెట్టబోతోంది మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి ఊరట పొందబోతున్నారు మీ కుటుంబంలో సంతోషం రానుంది బంధువుల మధ్య విభేదాలు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే మీ కళ అతి త్వరలో నిజమవుబోతోంది మీ ఐశ్వర్యం పెరుగుతుంది మీ కెరియర్లో మీరు కళలో కూడా ఊహించని మార్పులు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం మీ జీతాలలో ఇంక్రిమెంట్స్ పొందే అవకాశం కనిపిస్తోంది కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి చాలు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి ఆస్తి లేదా షేర్ల వంటి దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం వంటి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించవచ్చు ఆర్థిక నిపుణుల సలహాలు మార్గదర్శకత్వం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో మీరు ఎలాంటి సవాళ్లైనా ఆర్థిక వనరులతో సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీకు లీడర్షిప్ పొజిషన్ రావచ్చు కెరియర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు మీరు తలనొప్పి నిద్రలేమి ఆందోళన ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి మీరు పోషకాహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే అసిడిటీ అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది చతుర్గాహి యోగం వలన లాభపడే రాసుల్లో చివరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి చతుర్గాహి యోగం చాలా శుభ ఫలితాలను తీసుకురాబోతుంది మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు వ్యాపారాల్లో విజయాలు పొందుతారు వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా పనులు చేస్తే మీరు అనుకున్న లాభాలు ఖచ్చితంగా పొందుతారు కొత్త వ్యక్తులను నమ్మి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి దంపతులు దాంపత్య సుఖం పొందుతారు అంతేకాకుండా మీకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక పరంగా కొంత మెరుగైన స్థితిలోకి వస్తారు ఈ కాలంలో అధిక ఖర్చులను నివారించి భవిష్యత్తు కోసం పొదుపుకు ప్రాధాన్యతనివ్వాలి కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆర్థిక నిపుణుల సలహాను పొందడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది విద్యారంగంలో ఊహించని మార్పులు వస్తాయి విదేశాల్లో మంచి కాలేజీలో అడ్మిషన్ పొందవచ్చు ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా మంచిది కెరియర్ పరంగా మీకు మెరుగైన అవకాశాలు వస్తాయి ఈ సమయంలో క్రమశిక్షణ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి మీరు అంకిత భావంతో పనిచేస్తే మీ కెరియర్లో మంచి విజయాలు గుర్తింపు దక్కుతాయి కొత్త సవాళ్లను స్వీకరించడం వల్ల మీరు లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు చతుర్గాహి యోగం వలన లాభపడే ఐదు రాసుల వారి గురించి తెలుసుకున్నారు కదా మీరు ఈ రాశులకు చెందినవారా అయితే మీ అభిప్రాయాన్ని మాకు మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరెన్నో విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి